హాయ్ అండి. సో నిన్న పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. ముందు ఎపిసోడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఏం జరిగింది ఏంటి అనేది. ముందు నా ఒపీనియన్ అయితే చెప్పేస్తాను. చాలామంది అన్నారు ఇన్ని నువ్వు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చావు, ఎపిసోడ్ మొత్తం అన్నీ చూసి వచ్చావు అని చెప్పి. అంత వినమ్రతతో రతిక యూజ్ చేసిన వర్డ్తో, వినమ్రతతో చేసిన వీడియోలు అన్నిటినీ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఎప్పుడైతే చెప్పాడో అతను ఆ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా రాకూడదా? అతను బిగ్ బాస్కి రావాలన్నదే పాపులారిటీ కోసం రావాలనుకున్నాడు, ఆట ఆడాలని రావాలనుకున్నాడు. రైతు బిడ్డ గురించి అనే కాన్సెప్ట్ అందరికీ ఎందుకో కొంచెం గట్టిగానే కాలింది ఆ రైతు బిడ్డ అనే కాన్సెప్ట్తో అతను లోపలికి వచ్చినందుకు. కానీ అతను ఏదైతే ఇన్ని సీజన్స్ చూసి వచ్చాను అని ఎంతమంది అయితే అన్నారో, కావాలని అందరి చేత టార్గెట్ చేయించుకొని మొత్తం మీద కొంచెం సింపతి అయితే బాగానే గెయిన్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఒకేసారి నామినేషన్స్ వేసేస్తే లాస్ట్ సీజన్లో ఇనాయాలాగా అందరూ ఒకేసారి నామినేషన్స్ వేసేసరికి ఆ అమ్మాయి కొంచెం స్టార్ అయ్యింది. ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే కౌశల్ కూడా అలానే కొంచెం పాపులారిటీ అయితే బాగానే గెయిన్ చేసుకున్నారనే చెప్పాలి. ఇలా సో అతని స్ట్రాటజీ అయితే చాలా వరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. కానీ పల్లవి ప్రశాంత్ అంటే అతని పర్సనల్గా నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు వినమ్రతతో నువ్వు వీడియోలు చేసావు, నువ్వు అలానే ఆ స్ట్రాటజీలోనే ఉండాలి అనేది నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఇది నా ఒపీనియన్. నేను ఎవరిని నాకు ఏ క్యాండిడేట్ నాకు బిగ్ బాస్లో ఇంకా నచ్చలేదు. నచ్చితే అయితే పల్లవి ప్రశాంత్ ఏమనుకున్నాడో కరెక్ట్గా అబ్సల్యూట్గా వర్కౌట్ అయిందని అయితే నేను మాత్రం అనుకుంటున్నాను. కొంతమందికి ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు ఎక్కడ ఎవరిని అయితే అలా ఫైర్ చేస్తే అది ట్రిగర్ అయ్యి ఇతని వైపు సింపతి వస్తుంది, ఐ మీన్ ఇతని వైపు జనాలు కన్వర్ట్ అవుతారు, అవతల రెచ్చిపోయి మాటలు వదిలేస్తారు కాబట్టి అది ఆయన స్ట్రాటజీ. ఇప్పుడు శోభా శెట్టి రతిక ఉందనుకో, నేను దేనికి ఒప్పుకోను, నేను చేసింది కరెక్ట్. నిన్న గౌతమ్ అన్నట్టు అదేదో డిసార్డర్ అని చెప్పి, మల్టీ పర్సనాలిటీ డిసార్డర్ ఏదో డిసార్డర్, అది నేను అనుకున్నదే కరెక్ట్ అన్నట్టు శోభా శెట్టికి రతికకి ఉంది. అండ్ రతిక స్ట్రాటజీ వచ్చి ఎలాగైనా పుల్లలు పెట్టాలి, బట్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది కెమెరా ఎవరు ఉండాలి, కెమెరా అయ్యి ఎవరు ఉండాలి అంటే మాత్రం నేనే ఉండాలి అనే ఓవరాల్గా స్ట్రాటజీస్ కొంతమంది వరకు తెలిసిపోయాయి. అండ్ ఎందుకో మరి ఎందుకు అంత చులకన చేశారు ప్రశాంత్ని అని అయితే ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు తెలిసి ప్రశాంత్ సీరియల్ ఆర్టిస్టో సీరియల్ యాక్టింగో ఏదో అన్నాడు, ఇంకా అని ఉంటాడు, అది ఎడిటర్ తీసేశాడో మరి లేకపోతే అదేనో మరి మిగతా వాళ్ళందరికీ ట్రిగర్ అయ్యిందో తెలియదు. కానీ మొత్తం అందరూ ఒకేసారి అయితే నామినేషన్స్కి వచ్చేసారు. ఎప్పటివరకు అమర్దీప్ వరకే నామినేషన్స్ వేస్తారు అనుకున్నారు, తర్వాత వచ్చేసి మన శోభా శెట్టి వచ్చింది, రతిక వచ్చింది, ఇంకెవరు వచ్చారు, శుభశ్రీ వచ్చింది, ఇంకెవరు, శోభా శెట్టి వచ్చేసి బిగ్ బాస్ నేను ఇప్పటివరకు నాకు అనిపించలేదు, నేను ఇప్పుడు నామినేషన్ వేస్తాను అనుకుంటూ శోభా శెట్టి అయితే నామినేషన్స్కి అయితే వచ్చేసింది. పల్లవి ప్రశాంత్కి వచ్చేసి నువ్వు నాకు ఇంతకుముందు వేర్లా ఉన్నావు, ఇప్పుడు వేర్లా ఉన్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, నువ్వు నీ పని చూసుకోవాలి, కానీ నువ్వు రతిక వెనక ఎందుకు పడ్డావని. కానీ పల్లవి ప్రశాంత్ రతికాతో ఏమో నేను నీ వెనకాల నిన్న ఎప్పుడైనా నేను లవ్ చేస్తున్నానని చెప్పేవాను, కానీ రతికకి ఎక్కడో ట్రిగర్ అయింది. అయితే నువ్వు అదంతా పక్కన పెట్టు, నువ్వు రావాల్సిన పాయింట్స్ మీద అయితే కదా నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి, నువ్వు రతిక మీద పడడం అనంతా కూడా. యాక్చువల్లీ ఇది ఆటా సందీప్ కూడా తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు రతిక వెనకాల పడడం అనేది మా అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి, మతిపోయింది అని అయితే అన్నారు. అన్న తర్వాత యాక్టింగ్ చేయగలవు, నేను యాక్టింగ్ కష్టాలు తెలుసు అవి ఇవి. యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్కి ఏం చెప్పాలి, వాదించుకునే మాట్లాడే అవకాశం అయితే ఎవరు ఇవ్వలేదనే చెప్పాలి. అయితే అతను వెంటనే శోభా శెట్టి వెంటనే స్లష్ చేసేసరికి ఆ బజర్ నొక్కేసి స్లష్ చేసేసరికి అతనేమో అవును మా బయట మా వాళ్ళు ఉన్నారు మేము బయట చూసుకుంటాము అంటే అది రెండు రకాలుగా వెళ్తుంది. జనరలీ ఒకటి ఆడియన్స్, కానీ ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి పిఆర్ టీంలు ఇంకా అందరికీ ఉంటాయి, పిఆర్ టీంలు ఫ్యామిలీలు ఉంటాయి. కానీ అది అందరికీ ఏమని అర్థమైంది అంటే, ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్ కూడా నాకు తెలిసి అదే మ్యాటర్ చెప్పుకుంటాడు,
ఏమని మా వాళ్ళు ఉన్నారు అంటే బయట మేము పిఆర్ టీములు పెట్టుకుని వచ్చాము, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగానే పల్లవి ప్రశాంత్ చెప్పు ఉండొచ్చు, అందరికీ ఆల్మోస్ట్ అదే అర్థమైంది. అయిన తర్వాత నెక్స్ట్ రతిక, రతిక సారీ శుభశ్రీ వచ్చింది. శుభశ్రీ వచ్చి నువ్వు నాకు చాలా డేంజరస్గా కనిపిస్తున్నావు, నువ్వు నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నువ్వు తొడగొడతావు, మీసం తిప్పుతావు, అన్నీ చేస్తావు, సో నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. అండ్ ఈ అమ్మాయి ఇంకో మాట కూడా అంది, అదేంటది నీకు డబ్బులు ఇచ్చా బిగ్ బాస్ నువ్వు విన్ అయిన తర్వాత నీకు డబ్బులు ఇవ్వకుండా ఇస్తే నువ్వు తీసుకుంటావా తీసుకోవాలంటే బరాబర్ తీసుకోను అని చెప్పేసి అయితే అన్న అంత రెచ్చగొట్టిన తర్వాత తీసుకోవాలనే చెప్తాడు, బికాస్ ఆల్రెడీ ఇంతవరకు నామినేషన్స్ అయితే అవే జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ తీసుకోవాలనే చెప్తాడు. సో నామినేషన్స్ నెక్స్ట్ రతిక వచ్చింది. రతిక నిజంగా వెన్నుపోటనే చెప్పాలి పిల్లని, అంటే రైతు బిడ్డ అనే దారి ఎంచుకున్నావు, సింపతి కావాలనుకుంటున్నావు జనాల నుంచి, ప్రతిదీ నువ్వు ఇలా చేసావు అలా చేసావు, వినమ్రత ఎక్కడ ఉంది, నువ్వు చేసిన వీడియోస్ వినమ్రత బోల్డ్ అంటుంది, ఇక్కడ మాత్రం వినమ్రత లేదు. అది వీడియో రిక్వెస్టింగ్గా ఒకరిని రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అది ఆ వీడియో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత క్యారెక్టర్ వేరే అయిపోతుంది, ఎవరు ఒరిజినాలిటీ క్యారెక్టర్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అదేంటది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, వాళ్ళు అంతవరకే ఉంటారు, అమ్మో వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుందని చెప్పో వేరేది ఇంకోటేదో అనుకొని వాళ్ళు ఏం మాట్లాడరు. ఇక్కడ ఇతను ఇంకా సెట్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే అతని స్ట్రాటజీ అదే అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అయితే నెక్స్ట్ వీళ్ళందరూ వచ్చేసి నామినేషన్ అయితే చేసేసారు. మొత్తం నాకు తెలిసి 9 నామినేషన్స్ ఎన్నో పడ్డట్టున్నాయి. 9 నామినేషన్స్ పడిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రశాంత్ అయితే ఏడ్చేశాడు. ఆబ్వియస్లీ ఏడుపు వస్తుంది, కానీ వెంటనే వీళ్ళు మాట పెట్టి క్రీమ్ రాసినట్టు క్రీమ్ అయితే రాసేసి అది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అనుకున్నారు, మన ఇక్కడ ఫ్యామిలీ అక్కడ నామినేషన్స్ ఆట ఆడాలి కాబట్టి ఆట ఆడాలి అని. కానీ శివాజీ గారు మాత్రం నువ్వు ఎలా అయితే ఆడుతున్నావో అలానే ఆడు అని అయితే మాత్రం మోటివేషన్ ఇచ్చేశారు. ఈ లోపల రతికకి దామినికి చిన్న డిస్కషన్ జరిగింది. ఏంటి అంటే చూడు అందరి ముందు సిగ్గు అదేంటి లవ్ చేస్తున్నానా అని చెప్పావా అని అనుకుంటున్నా అని చెప్పి అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. కెమెరాలన్నీ చూసిన యాక్చువల్లీ ప్రతిదీ ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ అదేంటిది నీకు ముద్ద పెడతా, నోట్లో ముద్ద పెడతా, మామూలు చేతిలో రెండు ముద్దలు పెడతా అని చెప్పి అంత ఎంకరేజ్ చేయడం ఎందుకు, ముందే కట్ చేయొచ్చు కదా, అతను ఎక్కడ నీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు అని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కట్ చేయాల్సిన అవసరం నీకుంది. కానీ నువ్వు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఆ ప్రొలాంగ్ నువ్వు కూడా కంటెంట్ ఇద్దావు అనుకున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా యాక్చువల్లీ బ్యాడ్ అయిపోయింది, చాలా వెన్నుపోటు పొడిచిందనే చెప్పాలి. కరెక్ట్గా అంత కరెక్ట్గా అయితే ప్రొజెక్ట్ చేయలేకపోతుంది, అంటే బ్యాలెన్స్ లేకుండా ఇటు అటు ఏదైనా మాట్లాడేస్తే పర్వాలేదు బిగ్ బాస్ జనాలు చూసుకుంటారు అనుకుంటా. నాకు తెలిసి అతి త్వరలో నాకు రతిక అయితే బయటకు వెళ్ళిపోతుంది అని అనిపిస్తుంది, ప్యాక్ బ్యాగ్స్ వేసేసుకుని వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ గౌతమ్ నామినేషన్స్కి వచ్చాడు. ప్రశాంత్ గౌతమ్ని నామినేట్ చేశాడు. ఏదో రతిక గురించి ఏదో మ్యాటర్ నాగార్జున గారి ముందు మాట్లాడారంట, ఆ మ్యాటర్ ఏంటో మనకు చెప్పలేదు, అది చెప్పుంటే బాగుండేది. సో అదైతే ఏదో నామినేషన్స్ జరిగింది. నెక్స్ట్ శోభా శెట్టిని ఎవరు నామినేట్ చేస్తారంటే ఎవరు నామినేట్ చేయాలని చెప్పారో, సో ఆ అమ్మాయి అయితే సేవ్ అయిపోయింది. నెక్స్ట్ సారీ శివాజీ గారు వచ్చి నామినేట్ చేశారు, నువ్వు నామినేట్ చేశావు కాబట్టి నేను నామినేట్ చేశాను అని సింపుల్గా తెలియజేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆడుతున్నారు, డిస్కషన్ అందరూ కలిసి ఆడుతున్నట్టు డిస్కషన్ లాగా జరిగింది. కానీ అతను రెచ్చగొడతానే ఉన్నారు, ఈ అమ్మాయి రెచ్చిపోతానే ఉంది, ఎక్కడ కట్ చేయలేదు కనీసం. ఈవెన్ శివాజీ గారి స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. నెక్స్ట్ షకీల గారిని ప్రిన్స్ నామినేట్ చేశాడు. ఎందుకు అంటే షకీల గారు ప్రిన్స్ నామినేట్ చేశారు, అదేదో డీలక్స్ రూమ్ నిన్న మాట్లాడుకున్నట్టు ఆడపిల్లలే ఉండాలి అన్నట్టు, కానీ ఇది బిగ్ బాస్ హౌస్ ఎవరైనా పడుకోవచ్చు కదా అని ప్రిన్స్ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి రతికాని గౌతమ్ అండ్ తేజ నామినేట్ చేశారు. గౌతమ్ ఏంటి అంటే నిన్న నైట్ అక్కడ విఐపీ రూమ్లో జరిగింది, ఈ అమ్మాయి వల్ల కింద ఏదో పడుకున్నారంట, సో దాని మీద నామినేషన్స్ అయితే జరిగింది. అండ్ లవ్ యాంగిల్ గురించి కూడా ఏదో చీట్ చేసావనిపించింది అన్నట్టుగా గౌతమ్ అయితే కొంచెం
మాట అయితే వదిలేశాడు, కానీ రతిక ఎక్కడ ఒప్పుకోకుండా గట్టిగానే హీటెడ్ డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్ తేజ వచ్చాడు. తేజ వచ్చి ఏంటి అంటే 3 పాయింట్స్ చెప్తాను అని చెప్పి, ఫస్ట్ ఏమో బాడీ షేమింగ్, నన్ను బోండం బోండం అని చెప్పి అంటున్నావు అని అన్నాడు. తర్వాత విఐపీ రూమ్లో జరిగిన సేమ్ సిచ్యువేషన్, అమ్మాయి వల్ల ఇద్దరు నాకు తెలిసి ప్రియాంక అండ్ శోభా శెట్టి ఇద్దరు కింద పడుకున్నారు, నువ్వు మాత్రం ఎలా పడుకుంటావు అనే దాని మీద కాన్సెప్ట్ మీద మొత్తం మీద అయితే డిస్కషన్ జరిగింది. ఆ అమ్మాయి ఎక్కడ ఒప్పుకోకుండా నువ్వేమో నన్ను కొట్టావు లా కొట్టావు అందుకని చెప్పి నేను అని చెప్పి ఏదో డిస్కషన్ అయితే మొత్తం మీద జరిగింది. నెక్స్ట్ అమర్దీప్ని ఎవరు నామినేట్ చేశాడు, ఏం లేదు సార్ అని చెప్పి నామినేట్ చేశాడు. మనం కూడా ఏం లేదు అనుకుంటే వెళ్ళిపోదాం. నెక్స్ట్ శివాజీ గారు లాస్ట్లో 2 నామినేషన్స్ వేయలేదు. 2 నామినేషన్స్కి తను వేయకపోతే కనుక బిగ్ బాస్ నామినేట్ చేశాడు అని చెప్పి అమర్దీప్కి తప్పలేక వేశాడు శివాజీ గారు అయితే నామినేషన్. నెక్స్ట్ ఇంకా నామినేట్ అయిన వాళ్ళు ఎవరంటే శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్దీప్, షకీలా, గౌతమ్, శోభ, యావర్. 9 మెంబర్స్ మొత్తం మీద నామినేషన్స్లో అయితే ఉన్నారు. ఇంకా ఓట్లు స్టార్ట్ చేయండి, ఎవరెవరికి ఎవరెవరి ఫేవరెట్ కంటెస్టెంట్స్, ఎవరెవరు ఫ్యాన్ ఫాలోయింగ్, అందరూ పిఆర్ టీంలు అందరూ కలిపి ఓట్ అయితే. అమర్దీప్ అయితే చెప్తున్నాడు శివాజీకి, శివాజీ గారికి ఇలాగ బోల్డ్ అంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో 2 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో 5 లక్షలు, నేను 5 సంవత్సరాల నుంచి కొట్టించుకుంటే 3 లక్షలు అనే జెలసీ అయితే బాగా చూపించుకున్నాడు అమర్దీప్ అన్న అయితే నాకు అనిపించింది. సో ఇంకా అదేంటది, శివ అమర్దీప్కి శోభా శెట్టికి ప్రియాంకకి మధ్యన దామిని మధ్యన ఏదో డిస్కషన్ జరుగుతుంది. శివాజీ గారు నేను కేసు అదే క్వశ్చన్ అడితే నా స్ట్రాటజీ నేను ఇలానే ఉంటా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగానే అని వాళ్ళ ముగ్గురు ఏదో డిస్కషన్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ తిండి కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మొదలవ్వలేదు ఏంటా అనుకుంటే ఎవరు వచ్చి నేను 4 ఎగ్స్ తింటానంటే శివాజీ గారు వచ్చి నా ఎగ్స్ తినేసే అని చెప్పి అన్నారు. షకీల గారు వద్దు నేను 2 ఎగ్సే ఇస్తాను అంటే శివాజీ గారు వచ్చి 4 ఎగ్స్ మీరు తీసుకొని తినేయండి నాకేం ప్రాబ్లం లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సందీప్నేమో విఐపీ రూమ్ మాత్రమే యూజ్ చేయాలి, ఇంకెవరు యూజ్ చేయకూడదు అనే చెప్పారు. సందీప్ మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డీలక్స్ అండ్ స్టాండర్డ్ రూమ్స్లో డివైడ్ చేయండి అని సందీప్నే చెప్పారు. సో మిగతా వాళ్ళందరికీ రూమ్లు వచ్చాయి, తేజాకి మాత్రం రూమ్ రాలేదు. అతను ఎక్కడ పడుకుంటాడో నెక్స్ట్ చూడాలి మరి ఎక్కడ పడుకుంటాడో. తర్వాత అయితే ఒక ఎఫెక్ట్తో ఒక మంచి స్టోరీ చెప్పేసి ఆది పురుషుని ఇన్స్పిరేషన్గా తీసేసుకొని అదేదో స్టోరీ చెప్పేసావు వాళ్ళలో జీవులు గీవులు అని చెప్పేసి వీళ్ళు ఎవరు ఏ రాజులు దెయ్యాలు రాక్షసులు టీమ్ లాగా దాన్ని ఎక్స్ట్రా ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి మేము ఎక్స్ట్రాగా విఎఫ్ఎక్స్లు ఎఫెక్ట్లు పెట్టుకుని మేము చెప్పేస్తాం అనుకుంటే చెప్పేసి ఒక స్టోరీ చెప్పేసి వీళ్ళు రణధీర మహావీర ఏదో మహాబలి అని 2 టీమ్స్ని అయితే ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏమో టగ్ ఆఫ్ వార్ పుల్ చేసుకోవాలి, ఎవరు పుల్ రాజా పుల్ అని చెప్పి. సో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ మొత్తం క్లీన్ స్వీప్ అయితే చేస్తారు రణధీర వాళ్ళు. ఇందులో రణధీర వాళ్ళు అమర్దీప్, ప్రిన్స్, షకీలా, శివాజీ, ప్రియాంక అండ్ శోభా శెట్టి మొత్తం అందరూ కలిపి ఉన్నారు. ఈ శివాజీ గారిని ముందు ఇప్పుడు మన టాస్క్ అందరం కలిసి ఆడుకోవాలి కదా సార్, మనం నిన్నటి వాట నిన్నటివే ఇవాళ మాట ఇవాళవే అని చెప్పి ముందైతే ఇది అందరూ హగ్ చేసేసుకొని మనం ఫ్రెండ్స్ అనుకుంటూ ఫ్రెండ్స్ అనేసుకున్నారు. సో దీంతో వాళ్ళకి ఆ రణధీర వాళ్ళకి 3 టగ్ ఆఫ్ వార్లోనే 3 సార్లు వీళ్ళే విన్ అయ్యారు కాబట్టి వాళ్ళని క్లీన్ స్వీప్ చేసేసారు కాబట్టి వీళ్ళకైతే ఒక అదేంటది కీ అయితే వచ్చింది నెక్స్ట్ టాస్క్కి. సో నెక్స్ట్ టాస్క్ ఏంటో మనం రేపు కలుసుకుందాం. సో బాయ్ బాయ్. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బాయ్ బాయ్.